రకరకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్ హలో నమస్తే, నేను మీ అపూర్వ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ మనతోని డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు ఉన్నారు, సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ పేరెంట్ ఎడ్యుకేషన్. సో ఆవిడతో ఇవాళ చాలా విషయాలు మాట్లాడబోతున్నాము. సో వెయిట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అపూర్వ, ఎలా ఉన్నారమ్మా? ఫైన్, థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ వ్యూవర్స్కి హలో. సో అమ్మా, ఇవాళ ఒక చిన్న అబ్జర్వేషన్ చేసి వచ్చాను. ఏమిటది? సో మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాము, చాలామంది వస్తువులు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, అంటే కొంతకాలం అవసరం ఉన్నంత వరకు వాటితో ఉండి తర్వాత దాన్ని పక్కన పడేసి అసలు అది ఉందని కూడా పట్టించుకోరు. అది వస్తువులు అవనివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక చిన్న కథ చెప్తూ దాంతో ఒక మంచి మాట చెప్పండి మేడం. తప్పకుండా, చాలా మంచి అబ్జర్వేషన్, నిజమే. సో మన అవసరం తీరేంత వరకు వాడుకుని అవసరం తీరాక వదిలేసేయడం. ఒక మంచి కథ ఉంది, చెప్తాను. ఈ కథలో ఒక పులి ఉంటుంది. మరి ఒక పులి ఉంటుంది, ఒక బాటసారు ఉంటాడు, ఒక ఆవు ఉంటుంది, ఒక నక్క ఉంటుంది. మల్టీ స్టారరే. ఓకేనా? అనగా చాలా రోజుల క్రితం ఒక చిన్న గ్రామం ఉంది. గ్రామం ఎక్కడుంది? చిట్టడవికి ఒడ్డున ఉంది, అంచులో ఉందన్నమాట ఆ గ్రామం. పచ్చగా ఉంటుంది, మంచి బయలు, పొలాలు. ఒక 100 కుటుంబాల దాకా ఉంటాయి అక్కడ. ప్రశాంతంగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. ఆ ఊర్లోకి ఒక పులి జ్వరబడింది. జ్వరబడగానే దాన్ని మెల్లిగా ఒక బోన్ తెచ్చి ఎల్లగోలగా ఆ బోన్లో పెట్టేశారు. చిన్న ఇరుకు బోన్లో దాన్ని పెట్టేసి తాళం వేసేసి ఆ బోన్ చెట్టుకుందని చూసుమా, అక్కడ తాళం చెవిని కొమ్మకి వేలాడదీశారు. అది గాండ్రిస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, ఎంతో మనసు కరిగేట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఊర్లోకి వచ్చే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది, విడిపించమంటుంది. సరే, ఒక బీద బాటసారి పాపం వస్తున్నాడు మెల్లిగా ఊర్లోకి. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది, పోలీస్ మ్యాన్ లాగా. సో హలో బాటసారి, బాటసారి, మా ఊరికి వస్తున్నట్టునో అని పలకరించింది. చాలా మంచిగా అడిగిపోయాడు. తిరిగి చూస్తే పులి బోన్లోంచి పలకరిస్తోంది, రెండు చేతులు బయటికి పెట్టి. అదేమిటి పులి, నువ్వు ఇక్కడున్నావేంటి, అడవిలో కదా ఉండాలి, చూసావా మరి, ఈ ఊరు వాళ్ళు నా నీ బోన్లో పడేసేశారు. నువ్వు కొంచెం బోను తలుపు తీసావనుకో, నేను అడవిలోకి పారిపోతాను. కానీ నీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నాకు, ఇట్లాగా క్రూర జంతువుల్ని నమ్మకూడదు కదా అని చెప్పింది మా అమ్మ. మరి నువ్వేమో బోను తలుపు తీయమంటున్నావు, నువ్వు నన్ను తినేస్తావు కదా, క్రూర మృగానివి కదా నువ్వు, జంతువు కదా నువ్వు, పులివి కదా, వేటాడుతావు కదా, నువ్వు తినేస్తావు బాబోయ్, నేను తీయను అని 4 అడుగులు వేశాడు. అది వినటల్లే, బాటసారి బాటసారి నా మాట విను, నేను అసలు చూడడానికి ఇలా ఉన్నాను కానీ చాలా సాధు జంతువుని, తెలుసా నీకు, అసలు నువ్వు ఈ తలుపు తెరిచి తెరవగానే ఆగుతోంది, అక్కడ ఏమున్నాయో, వాడి మొహంలో ఫీలింగ్స్ ఎలా నడుస్తున్నాయో స్టడీ చేస్తోంది. ఇది బాగా ఆగి ఆగి మాట్లాడుతోంది అన్నమాట. నువ్వు ఈ తలుపు తెరవగానే మరుక్షణం నేను వెళ్ళిపోతా అడవిలోకి, ప్లీజ్ తీయవా తీయవా. ఏమన్నా నిన్ను ఏమి చేయను, ఎవరిని ఏం చేయను నేను. అంటే వీడికి ఎందుకో వెర్రాడు పాపం వీడు ఈ బాటసారి. సరే పోన్లే, దాని మాటలు నమ్మాడు. అలాగే నేను తెరుస్తానులే, ఇవిటి తాళం కూడా ఉంది, దీనికి ఇంత పెద్ద తాళం వేశారు, తాళం చెవు ఎక్కడుంది అని అడిగాడు. అదో చెట్టు కొమ్మకు వేలాడుతోంది చూడు, అది పెట్టి తాళం తీసావంటే నేను పారిపోతానంది. సరే వీడి తాళం తీయడం ఏంటి అపూర్వ, ఒక్క దూకు దూకింది వాడి మీదకి. అయ్యో భలే దొరికావులే వెర్రాడా,
నేను పుండుని తినేస్తా, ఎంత ఆకలిస్తుంది, నేను తినేస్తాను, నేను తినేస్తాను నిన్ను అంటోంది, మీద మీదకి వచ్చేస్తుంది. ఆగు ఆగు ఆగు, ఇదేమిటి, నేను తిన్నన్నావు ఇప్పుడు మీద పడిపోతున్నావేంటి, ఇదే న్యాయం అంటున్నాడు వాడు. ఇంత లోపల ఒక ఐడియా వేశాడు ఈ పాట. సరే ఫోన్లే ఓ పని చేద్దాం, మనం ఇలా కొంచెం నడుస్తూ వెడదాం, ఒక ముగ్గురుని అడుగుదాం, ఆ ముగ్గురు కూడా నన్ను తినేయమన్నారు అనుకో, నువ్వు తినేసి అని కొంచెం వాడు టైం తీసుకున్నాడు. సరే ఏ కళనుందో ఈ పులి, సరేలే అంది అని ఏం చేసింది, వెళుతున్నారు. హా అంటోంది మీద పడ్డానికి, ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు మీద పడదామా అని చూస్తోంది, వాడిని భయపడుతూ నడుస్తోంది. వెడుతుంటే ఒక బక్క చిక్కిన ఆవు కనిపించింది. ఎలాంటి ఆవు, బక్కగా ఉన్నావు, చాలా బక్కగా ఉంది, ఎముకల గూడు పాపం అది. అయ్యో, నడవడానికి కూడా ఓపిక లేకుండా మెల్లిగా నడుస్తోంది. ఈ ఆవును అడుగుదాం అంది ఆ పులి. సరే పులి వెళ్ళి, ఆవు బావా ఆవు బావా, ఈ మనిషిని నేను తినేనా అంది. తినేయాలి వీణ్ణి, తినేయాలి. కొంతమంది మనుషులు ఉన్నారు చాలా కృతజ్ఞులు వాళ్ళు, తినేయాలి వీణ్ణే కాదు ఆ కృతజ్ఞులందరినీ తినేయాలి. ఏం చేశారు అని అడిగింది ఈ పులి. నేను బాగా వయసులో ఉన్నప్పుడు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేదాని అనుకుంటావు, శుభ్రంగా పాలు పితుక్కున్నారా, ఇంత గడ్డి పెట్టి తిన్నారా, నేను ఇప్పుడేమో ఉట్టిపోయాను, నన్ను చూసుకోవాలా, బాధ్యత ఉందా, చూసుకోలే సరికదా, తరివేశాడు మా యజమాని, ఒకటి నాకు ఆహారం పెట్టలేదు, రెండు నన్ను ఉండనివ్వలేదు, తరివేశాడు. నేను చూడు నడవడానికి కూడా ఓపిక లేకుండా, తినడానికి తిండి లేకుండా, తిండి లేదు, ఉండడానికి చోటు లేదు, చోటు లేదు, నేను ఇలాగా తిరుగుతున్నాను, కాబట్టి వీడిలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తినేయి ముందు వీణ్ణి. అయ్యో, ఒక్క మాట మళ్ళీ దూకింది, వీడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆగు 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 పులిబాబు, ఆగు, ఇంకా ఇద్దరు ఉన్నారు పులిబాబా, ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుకుంటున్నాడు అనుకో. సరే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళారు. వెడితే బాగా నరకబడినటువంటి ఒక చెట్టు, బోధె, ఇంతలా బోధె ఉంది, శుభ్రంగా నరికేశారు, అడుక్కుంది కిందకుందది. దాని దగ్గరికి వెళ్ళింది పులి. అదేమిటి చెట్టు బావా, ఇలా కిందకున్నావేంటి నేల మీదకి, ఏమైంది అంది. ఏం చెప్పమంటావు, ఎంత పెద్ద చెట్టు, 500 సంవత్సరాలు నా వయస్సు. ఎన్ని సంవత్సరాలు, 500 సంవత్సరాలు నా వయస్సు, ఎంత పెద్ద చెట్టు అనుకున్నావు నేను, ఎన్ని కొమ్మలు, ఆ కొమ్మలు నీడనిచ్చాను, నీడని తీసుకున్నారు ఈ మనుషులు, ఆకులు రాలిన ఆకులన్నీ వాడుకున్నారు, పచ్చాకులన్నీ కోసేశారు, కొమ్మలన్నీ కొట్టేశారు, ఇదిగో నన్ను మోడు చేసేసి ఆ చెక్కలు కొట్టేసుకుని దాంట్లోంచి ఇల్లు కట్టేసుకుని అదిగో ఆ గ్రామంలో ఉన్నారు. అబ్బా ఎంత కృతజ్ఞులో చూసావా, తినే, మరి తినేయమంటావా, నేను అడగమంది ఈ బాటసారి అడగమన్నాడు, తినేయమంటావా, తినే తినే. చాలామంది అసలు చెట్లు చేమలు వాటిని చూసుకోవాలి అన్న జ్ఞానమే పోయింది చాలామంది మనుషులకి. అవును, అందుకని తినే. మళ్ళీ మీద పడింది. బాబాయ్ ఆగు 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 ఆగు, ఇంకా ఒక్కడున్నారు నాకు, ఇంకా ప్రాణం 300 ప్రాణం పోయింది వాడికి ఆ బాటసారికి. సరేని ఎల్లారా బాబు, నా పని అయిపోయిందేమో, ఇంత కృతజ్ఞులుగా ఉన్నామేమిటి మనం అని వాడు లోపల లోపల అనుకుంటున్నాడు. ఈ మనుష్య జాతి ఇలా ఉందేమిటి అనుకుంటూ మెల్లిగా వెడుతుంటే ఒక గుంట నక్క కనిపించింది. గుంట నక్కకి తెలివితేటలు చాలా ఎక్కువ, అది వస్తోంది. దానికి ఈ పులి చెప్పింది, ఇదిగో గుంటనక్క, నువ్వే మూడో ఆఖరి ఛాన్స్ వీడికి, నేను వీడిని తినేయాలి, తినమంటావా, అదేమిటి సందర్భం ఏమిటో చెప్పకుండా, అసలు నువ్వు ఎందుకు తినాలో చెప్పకుండా, నువ్వు ఎక్కడున్నావో చెప్పకుండా, ఏంటి ఎవరున్నారు బోన్లో అంది. నేనే ఉన్నా అంటోంది పులి. వాడు కదా ఉన్నది బోన్లో, నేను అనుకున్నాను బాటసారు ఉన్నాడేమో అని. బాటసారు ఎక్కడన్నా బోన్లో ఉంటాడా, పులి ఉంటుంది కానీ, నేనే ఉన్నాను అంది అది. ఓహో అలాగా, అసలు ఇదంతా ఎలా నమ్మను నేను,
జంతువు క్రూర మృగము అడవిలో ఉంటుంది, బోన్ లో ఉంటుందా? అందులో ఊర్లో ఎక్కడన్నా బోన్ లో ఉంటుందా? అబ్బే నేను ఇవన్నీ నమ్మటం లేదు. అంత గుంటనక్క ప్లాన్ వేస్తోంది అప్పుడేది. లేదు లేదు, నిజం ఇది నిజమైతే నువ్వే కనుక బోన్లో ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఫస్ట్, నేను చూడాలి దాన్ని అంతే. సరే ఈ మూడు కలిసి గబగబ గబగబ గబ ఆ గ్రామంలోకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆ బోన్ను చూసే, ఇదా బోను, నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు, ఈ బోన్ ఏమో ఇంత చిన్నగా ఉంది, నువ్వు అంటున్నావు ఈ బోన్లో ఉన్నావని. నేను అమ్మను, నువ్వు సరిపోవాలి, అసలు నువ్వు సరిపోవు, దీంట్లోకి అసలు వెళ్ళలేవు నువ్వు, ఇదంతా అబద్ధాలు పుట్టగా ఉంది, నేను అసలు ఇది అసలు ఏది నమ్మను నేను అని కొట్టిపడేసింది. లేదు లేదు, నేను ఈ బోన్లోనే ఉన్నాను, మొట్టసారి కూడా ఇది ఈ బోన్లోనే ఉందండి, ఇది ఒక్కసారి నువ్వు నాకు ఆ బోన్లోకి వెళ్ళి చూపించు, అప్పుడు నేను నమ్ముతా అనగానే మంచి ఆకలి మీద ఉంది ఈ పులి, దీన్ని పక్కదోవ పెట్టించింది కదా మైండ్ని, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ పులి, గబగబా బోన్లోకి దూరింది. దూరడం ఏంటి, గుంటనక్క తలుపేసేసింది, వేసి ఆ తాళం పట్టరాంది, వాడు తాళం వేశాడు, అది కుయో మరో అలుపు లోపల నుంచి, నన్ను నువ్వు మోసం చేశావు, నన్ను నువ్వు మోసం చేశావు అంటుంది ఆ పులి. ఈ నక్కంది, నువ్వు వాణ్ణి మోసం చేశావు, నాకంతా మొత్తం కథ చెప్పాడు బాటసారి, నువ్వే మాట తెప్పావు, నువ్వు క్రూర మృగానివి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్పేసింది. సో మీరు బిగినింగ్లో అడిగిన ప్రశ్నకి ఈ కథలోంచి మీకు ఏమైనా దొరుకుతున్నాయా క్లూస్? చాలా మేడం, ఒక్క కథలో ఇన్ని రకాల విషయాలు ఉండడం, ఏమేమి చెప్పండి మేడం, మన వ్యూవర్స్కి తెలియాలి కదా. ఒకటి పులి నమ్మించి మోసం చేయడం, అవును. రెండు, మనం చెట్లను కానీ మన జంతువులను కానీ మనకు అవసరమైనంత వరకు వాటిని ఉపయోగించుకొని తర్వాత దాన్ని వదిలేయడం, వదిలేయడం ఎంత ఎన్ని రకాలు మేడం, అన్యాయం కదా చాలా. సో మనం అంటున్నాం క్లీన్ అండ్ గ్రీన్ అనుకుంటూ ఉంటాం. సో మనం ఏం చెయ్యాలి, మన పిల్లలకి నేర్పాలి, మనము ఎంతో కొంత ఉన్న దాంట్లో చక్కగా పచ్చదనాన్ని కాపాడాలి, అనవసరంగా చెట్లని నరికేయడాలు చేసుకోకూడదమ్మా పూర్వ. మన వ్యూవర్స్ అందరూ కూడా మనలాగానే ఆలోచిస్తూ ఉంటారు కదా, విఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ కదా. సో వాళ్ళు కూడా చక్కగా ఏ జంతువుకి మన పిల్లలకి చెప్పుకోవాలి మనం హాని చెయ్యకూడదు అని. సో ఒక వస్తువైనా సరే, ఒక ఏదైనా ఒక జంతువైనా సరే, మనం పెంచుకున్నటువంటి మన పెట్టైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ వస్తువుని మనం ఉపయోగించుకున్న తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి మరి హ్యాపీగా ఉందా మీకు? చాలా బాగుంది మేడం, కథ కూడా బాగుంది, అండ్ అందులో మనం ఎంత ఆలోచించితే అన్ని రకాల కోణాలు కూడా ఉన్నాయి దానికి. అవును నిజమే, చాలా మంచి కథ మేడం. అంటే మన పిల్లలు చెప్పిన దానికన్నా మనం చూసి నేర్చుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం సరిగ్గా ఉంటూ పిల్లలకి ఇలాంటి మంచి మంచి కథలు చెప్తూ ముందుకెళ్ళాలి. మళ్ళీ మిమ్మల్ని ఇలాగే మంచి కథలు అండ్ మంచి విషయాలు మాట్లాడడానికి కలవాలి మేడం మిమ్మల్ని. సో ఓకే, మరి ఒక్కసారి వ్యూవర్స్కి మళ్ళీ హాయ్ చెప్పానా? బాయ్ చెప్పండి. బాయ్. ఓకే మేడం, నమస్తే, మళ్ళీ కలుద్దాం. నమస్తే.